నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి ఇంటర్ బైపీసీ తర్వాత బీబీఎస్సీ వెటర్నరిటీ కోసం ఎదురు చూస్తున్నారా అగ్రికల్చర్ బీఎస్సీ మరియు డాక్టర్ ఆఫ్ వెటర్నరీ వారికి ఉద్యోగ మరియు వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం వంద శాతం స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన గురుకాసి యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందడం ఎలా మరిన్ని వివరాలు తెలియజేయడానికి మాస్ట్రో డైనమిక్స్ సీఈఓ భవన్ రెడ్డి గారు మరియు గురుకాసి యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సింధుజారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా మేడం అండ్ సార్తో మాట్లాడచ్చు హలో మేడం హలో సార్ ఎస్ ఎంపీసీ అగ్రి డిప్లొమా వారికి అగ్రి బిఎస్సిలో అడ్మిషన్స్ పొందటం ఎలా మేడం నార్మల్గా మనం చూసుకున్నట్టయితే అండి ప్రతి ఒక్కరూ బైపీసీ కానీ అగ్రికల్చరల్ డిప్లొమా నార్మల్గా నేమ్లో ఉంది కాబట్టి వీళ్ళు మటుకే అగ్రికల్చర్ బీఎస్సీ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఎవరైతే స్టూడెంట్ ఎంపీసీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళు కూడా వంద శాతము ఈ మన అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవడానికి ఎలిజిబుల్ స్టూడెంట్సే అయితే మన స్టేట్లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీసీ వాళ్ళని దానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వట్లేదు కాకపోతే సెంట్రల్ ఐసిఆర్ కింద మనకి ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ అనుకోండి ప్రతి ఒక్కరూ ఎలిజిబులే అవుతారు సో ఏదన్నా టూ సైన్స్ కాంబినేషన్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈవెన్ బైపీసీ చదివిన స్టూడెంట్స్కి కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ అనేది ఒక బేసిక్ సబ్జెక్ట్ కింద నేర్పించడం జరుగుతుంది ఎంపీసీ స్టూడెంట్స్కి వాళ్ళకి బాటనీ అనేది ఒక సబ్జెక్ట్గా నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఎంపీసీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ డిప్లొమా చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ మనకి సేమ్ బైపీసీ వాళ్ళలాగే అగ్రికల్చర్ బిఎస్సి చేయడానికి ఎలిజిబుల్ దాంతోపాటు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైతే మిమ్మల్ని ఏ యూనివర్సిటీ అయితే ఎంపీసీని ఎంపీసీగా యాక్సెప్ట్ చేస్తున్నాయో కేవలం ఆ యూనివర్సిటీస్లో మటుకే మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే తీసుకునే స్టూడెంట్ చాలా జాగ్రత్త పడవలసిన పాయింట్స్ ఉంటాయండి కొన్ని యూనివర్సిటీస్ ఎంపీసీ స్టూడెంట్స్ని కానీ అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ని కానీ తీసుకోవడం అనేది జరగట్లేదు అలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి అంటే రాంగ్ సర్టిఫికేషన్స్కి కానీ రాంగ్ ఈ మధ్య చాలా మనం గమనిస్తున్నాం చాలా చూస్తున్నాం ఎలా జరుగుతుందంటే స్టూడెంట్కి ఒకటి చదవడము లేదా మీకు సర్టిఫికేట్స్ దొరుకుతాయి వన్ సీటింగ్ ఇలా చాలా ప్రాపగండాస్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండి ఏ యూనివర్సిటీస్ అయితే ఎంపీసీని సెలెక్ట్ చేసుకుంటున్నాయో ఆ యూనివర్సిటీస్ ఆప్ చేసుకోండి అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన గురుకాశీ యూనివర్సిటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఐసీఆర్ యూనివర్సిటీ కాబట్టి వితౌట్ ఎనీ డొనేషన్ మీకు కూడా అడ్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్లో తీసుకుంటే అన్ని ఈ మూడు ఫీల్డ్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టల్ అని చెప్పచ్చండి అంటే ఇంకా స్టూడెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వెరిఫై ఎలా చేసుకోవాలంటారు మేడం వెరిఫై అనేది వెరీ సింపుల్ అండి అంటే ఇప్పుడు ఒక ఏజెంట్ దృష్టిలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్ని స్టూడెంట్ స్టూడెంట్ని ఒక డిమోటివేషను లేదా మీరు చదివిన అగ్రికల్చరల్ డిప్లొమా ఎలిజిబుల్ కాదు ఐసిఏఆర్కి మీరు ఇలా వన్ సీటింగ్ చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఒకరిని మనం ఇక్కడ అనడం బ్లేమ్ చేయడం అనేది కాదు స్టూడెంట్సే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే చదివారో అది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీల్డ్ దాన్ని యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ మనం తీసుకుంటే ఎలాంటి రకమైన ప్రాబ్లము రేపు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్కి రావు అంటే ఉద్యోగం ఈరోజు వెళ్ళేటప్పుడు ఒక తప్పు స్టూడెంట్ చేసినా కూడా అది బయటపడదులే అని చెప్పి స్టూడెంట్ చేయొచ్చేమో కానీ రేపు ఫ్యూచర్లో మీరు జాబ్స్కి వెళ్ళినా నాస్కామ్ వెరిఫికేషన్లు అని ఇలా రకరకాల వెరిఫికేషన్లు మన గవర్నమెంట్ జాబ్స్కి అనుకోండి లేదా ప్రైవేట్ జాబ్స్కి కూడా ఇండివిజువల్గా కంపెనీస్ చేస్తుంటాయి సో అలాంటి విషయాల్లో జాగ్రత్త పడి ఈరోజు ఒక ఏజెంట్ మాటనో లేదా ఒక పిఆర్ఓ మాటనో రాంగ్గా ప్రాపగండ్ ప్రాపగండా చేసేవాళ్ళని అంటే ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ టార్గెట్ చేసి చెప్పట్లేదు ఆ రాంగ్ ఆ ప్రాపగండా చేసే వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండే అడ్మిషన్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పచ్చండి ఓకే అండి ఖమ్మం నుంచి కాల్ ఉన్నారు హలో వెంకటకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి మా బాబు ఓకే అండి మీ బాబు యూజీసీలో ఫినిష్ చేసుకున్నారా సార్ అంటే ఐసీఆర్ అక్రెడేటెడ్ లో చేసుకున్నారా ಐಕಾರು ಐಕಾರ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅಂದ್ರೆ ಮಹಾರಾಷ್ಟ್ರ మహారాష్ట్రలో సార్ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మనకి మహారాష్ట్రలో ఉండేవన్నీ ఐసీఏఆర్ యూనివర్సిటీస్ కాదండి చాలా ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ కాకపోతే ఒకప్పుడు మనకి ఐసీఏఆర్ యూనివర్సిటీస్ డైరెక్ట్గా లేవు కాబట్టి మనం మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవడం అనేది జరిగింది అయితే మీ బాబు విషయంలో ఖచ్చితంగా మనకి యూపీలో అనుకోండి కొన్ని కాలేజెస్ అంటే సెమీ గవర్నమెంట్ అనొచ్చు అంటే సగం ప్రైవేటు సగం గవర్నమెంట్ అండర్ టేకింగ్ ఉండే కొన్ని కాలేజెస్ మిషనరీ కాలేజెస్ కొన్ని ఉన్నాయి వాటిల్లో మటుకే మనకి ఐసీఏఆర్ అనేది ఎంఎస్సికి ఉండడం అనేది జరుగుతుంది సో ఏ ప్రోగ్రామ్కి కరెక్ట్గా ఎంఎస్సి ఉందో దాన్ని క్లియర్గా చూసుకునే మీరు అడ్మిషన్ తీసుకోండి అంటే ఇప్పుడు బీఎస్సికి అగ్రిక ఐసిఏఆర్ ఉన్న ప్రతి కాలేజ్కి ఎంఎస్సికి ఐకార్ ఉండవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఏ ప్రోగ్రామ్కి అయితే దానికి ఐకార్ ఉందో ఆ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే స్టూడెంట్ ఫ్యూచర్ బాగుంటుందండి

బైపీసీ స్టూడెంట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు కానీ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంపల్సరీ మా మీరు బ్రిడ్జ్ కోర్స్ని అటెంప్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మనం బీటెక్ సిఎస్సి తీసుకోవచ్చు దాంతోపాటు అంటే బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒక మ్యాండిడేట్ అంటే గవర్నమెంట్ దీని ప్రకారం మనకు అదొక మ్యాండిడేట్ ఎగ్జామినేషన్ బైపీసీ స్టూడెంట్ ఇటు ఇలాంటి టెక్నికల్ స్ట్రీమ్స్లోకి వెళ్ళాలంటే అది మ్యాండిడేట్ పాయింట్ కాబట్టి అది మీరు అటెంప్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు స్టూడెంట్ అడిగినట్టు బీటెక్ సిఎస్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోర్సుమా ఇది బీటెక్ సిఎస్సి అన్నది కామన్గా మన దేశంలో చాలా దగ్గరలో చూస్తున్నాం దీనికోసం చాలా వింటున్నాం గత పదిహేను సంవత్సరాలు పైనుంచే సిఎస్సి అన్న కోర్స్కి బీటెక్లో చాలా డిమాండ్ ఉంది ఒక ఒకసారి అడిగినట్టు ఫోన్ కాల్లో అడిగారు కదండి బైపీసీ వారు కంప్యూటర్ చేయొచ్చా బీటెక్ కంప్యూటర్స్ చేయొచ్చా అన్నది చాలా మంచి ఆలోచన అండి చేయాలని కానీ బైపీసీ వాళ్ళకి ఆల్రెడీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ లాంటి చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి హోమియోపతి ఆయుర్వేదిక్ లాంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఎంపీసీ వారు స్పెషల్గా చేయగలిగిన కోర్స్ అండి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్పెషల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కోర్స్ అని చెప్పొచ్చండి ఒక హైబ్రిడ్ కం కోర్స్ అని చెప్పాను దీన్ని దీంట్లో ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట ఇది ఈ కోర్సులో ఫోర్ ఇయర్స్ పాటు అసైన్మెంట్ బేస్డ్లో గురు కాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్లో చాలా డిఫరెంట్గా ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఈ కోర్సు చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంది ఇండియా వైడ్ కూడా ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కంప్యూటర్స్లో రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా సెకండ్ సెమిస్టర్ నుంచే స్టూడెంట్ మన యూనివర్సిటీలో ఇది చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే ఒక ఫైనల్ ఇయర్ అయిపోయి స్టూడెంట్ బయటకు వచ్చేసరికి కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మనకు బయటకు వస్తారు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అన్నది వాళ్ళకి ఆల్రెడీ రెడీ అయ్యి ఒకసారి బీటెక్ చేశారు జాబ్స్ ఎలా ఉంటాయో ఎలాంటి కాలేజీలో ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా స్పెషల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి రెడీ స్టూడెంట్గా ఉంటాడు కాబట్టి సిఎస్ఈ బీటెక్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనేది చాలా స్పెషల్ కోర్సు చాలా సర్టిఫికేషన్స్తో వస్తుంది లైక్ మన ఎండి గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు సుఖరాజ్ సింగ్ సిద్ధు గారు డాక్టర్ అశ్విని సేతి డైరెక్టర్ గారు సన్ని అరోరా గారు వికాస్ గుప్తా గారు వీళ్ళందరూ కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో ఈ కోర్స్ కానీ మనకు అగ్రికల్చర్కి ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు మన తెలుగు స్టూడెంట్స్కి సపోర్ట్ చేశారో ఈ కోర్స్కి కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఇంకా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి చాలా గొప్ప గొప్ప అవకాశాలు అందిస్తూ ఒక ఇండస్ట్రీ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి స్పెషల్ పీపుల్ వచ్చి అంటే సాఫ్ట్వేర్ ట్రైనర్స్ లాగా వాళ్ళు వచ్చి మనకి చెప్పెళ్తారు ఒక జనరల్ ఫ్యాకల్టీ పీపుల్ ఒక పిహెచ్డి వాళ్ళు వీళ్ళు కాకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజెంట్ ఏ కోర్స్కి ట్రెండ్ ఉంది ఏ కోర్స్కి డిమాండ్ ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది అనలైజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేషన్స్ తోటి ఒక సాటిస్ఫాక్షన్తో స్టూడెంట్ కంప్లీట్ చేసి మొట్టమొదటిసారిగా ఇలాంటి మంచి కోర్స్ నుంచి బయటికి రావచ్చు కాబట్టి ఎంపీసీ వారికి ఆల్ జనరల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఒకేషనల్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ కోర్స్కి వెళ్తారు వెల్కమ్ చేస్తాము ప్లస్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అతి తక్కువ ఫీజ్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఆల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం విత్ హాస్టల్ కూడా ఇది కేవలం సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఫోర్ ఇయర్స్ విత్ హాస్టల్ ఫుడ్ అకామడేషన్ మొత్తం కలిపి అంతే పడుతుందండి ఇది చాలా మంచి అవకాశం ఓకే అండి కాల్ ఉన్నారు విజయవాడ నుంచి హలో శ్యామ్ కుమార్ గారు మీ డౌట్ ఏంటి అడగండి సార్ అండ్ మేడం ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మా పాప బైపీసీ కంప్లీట్ చేసింది సార్ మీకు రాసి వెటర్నరీలో ఎయిమ్స్ జిప్మర్ లాగా పిజీ చేసే కాలేజెస్ ఏమన్నా ఉన్నాయి సార్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నది చాలా ఉన్నాయండి ఇండియాలో చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ది నీట్ స్కోర్ మీద బేస్ అయ్యి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదంటే ఆ ఆ స్టేట్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ మన స్టేట్లో ఎంసెట్ అన్నది ఎలా కన్సిడర్ చేస్తామో ప్రతి ఒక్క స్టేట్కి స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది లేదా నేషనల్ వైడ్ అయితే నీట్ని ఫాలో అవుతామండి జనరల్గా దాంట్లో కనుక మంచి స్కోర్ వచ్చిందంటే ఖచ్చితంగా టాప్ లెవెల్ యూనివర్సిటీస్కి మనం గ్యారెంటీ అప్లై చేసుకోవచ్చు అండి ఒకవేళ దాంట్లో మంచి స్కోర్ రాని పక్షంలో మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అమీర్పేట్ మైత్రివనంలో మాస్టర్ డైనమిక్స్ ఆఫీస్లో మేము ఎప్పుడూ అవైలబుల్ ఉంటాము అక్కడ మనకు మేనేజర్ సిద్ధార్థ్ గారు కృష్ణారెడ్డి గారు ఉంటారు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వాళ్ళు మీకు కంప్లీట్ గా అందిస్తారండి ఓకే మేడం సార్ ఇందా చెప్పినట్లు ఎంపీసీ విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి మేడం ఎంపీసీ విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ విషయంలో మనం తీసుకున్నట్టయితే అండి ఎంపీసీ వాళ్ళకి రకరకాల స్ట్రీమ్స్ ఉన్నాయి అంటే ఎంపీసీ చేసిన స్టూడెంట్ ఈసీఈ అంటారు ట్రిప్లీ అంటారు మెక్ అంటారు సో అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఒక బీటెక్ చదవాలనుకునే స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి ఆ సిఎస్సిలోనే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక ప్రాక్టికల్ బేస్ ఒక స్టూడెంట్కి ఇస్తే ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఆలోచించుకొని తీసుకొచ్చిన కోర్సే ఈ బీటెక్ సిఎస్సి ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒక రెగ్యులర్ సిఎస్ఈ స్టూడెంట్కి అంటే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏదైతే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ నేర్చుకుంటారో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బీటెక్ పర్సన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మోర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే ఒక కోర్స్ వచ్చి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనమాట దీంట్లో స్టూడెంట్ అనేవాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ కన్నా కూడా ఒక అమెరికన్ ప్యాటర్న్ అనుకోండి ఒక కెనడియన్ ప్యాటర్న్ అనుకోండి దీంట్లో మోర్ ఆఫ్ మనకు ఒక ప్రాక్టికల్ ప్యాటర్న్ అంటే స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ ఒక డే వన్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే పర్ఫామ్ చేస్తారో ఈ స్టూడెంట్స్ కూడా అదే పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక అంటే ఒక ఫస్ట్ సెమిస్టర్ ఒకటి మనం వదిలిపెడితే సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఎగ్జామ్ బేస్ కన్నా ప్రాక్టికల్ ఎగ్జామ్ బేస్లో స్టూడెంట్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో లేదా ఏదైతే సాఫ్ట్వేర్ మీద వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ బేస్ మీద వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది అంటే ఎన్నో ఎంఎన్సీస్ నుంచి అనుకోండి లెవెల్ ఫైవ్ కంపెనీస్ నుంచి అనుకోండి ఎన్నో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నుంచి అనుకోండి వీళ్ళకి అన్ని రకాల ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఏవైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటాయో అన్నీ కూడా వాళ్ళు నేను నేర్చుకొని ఒక మార్కెట్ రెడీ క్యాండిడేట్ మనకి ఎంపీసీ స్టూడెంట్ బయటకు వస్తారు అని ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్లో చెప్పొచ్చండి ఓకే అండి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తీసుకుందాం షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడుతుంది మేడం హలో సురేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి హలో హలో సురేష్ గారు చెప్పండి చెప్పండి హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని నేరుగా మేడం తో మాట్లాడండి సురేష్ గారు ఓకే మేడం నెట్ గారు ఎవరి తిరుపతి ఓకే అండి ఇప్పుడు రూపాయల్ అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ అయింది మేడం ఓకే అండి ఇప్పుడు ఎంఎస్సి జాయిన్ అవ్వాలంటున్నా మీ యూనివర్సిటీలో ఎంఎస్సి అవైలబుల్ ఉందా లేదా ఖచ్చితం ఓకే అండి మనకి ఎంఎస్సి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మనకు గురుకాశీ యూనివర్సిటీలో ఎంఎస్సి అనేది అవైలబుల్ ఉంది అయితే ఐసీఆర్ అక్రెడేషన్ మటుకు మనకు ఓన్లీ బీఎస్సి ప్రోగ్రాం వరకే ఐసీఆర్ అక్రెడేషన్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఐసీఆర్ అవసరం లేదు అంటే రిక్వైర్మెంట్ కాదు చాలా టర్మ్స్లో మనకి ఎంఎస్సిలో అవసరం లేదు కాబట్టి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి గురుకాశీ యూనివర్సిటీలో ఎంఎస్సితో పాటు పిహెచ్డి ఆల్ స్ట్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఎంఆర్ వెటర్నరీ కాలేజీలో బిబీఎస్సి అండ్ ఏహెచ్ డాక్టర్ వెటర్నరీకి బైపీసీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ ఏంటో చెప్పండి సార్ మనకి అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నామో యానిమల్స్కి కూడా మనకు మెడికల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ లేదా పీజీ డాక్టర్స్ మనకి ఎట్లా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కూడా మన యానిమల్స్కి డైరీ ఫామ్స్ కనుక్కోండి పౌల్ట్రీస్ కనుకోండి యానిమల్స్ పెట్లవర్స్ కనుక్కోండి అది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ఒక అనిమల్ కోసం మనం ఆలోచించినప్పుడు దాని హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాం గవర్నమెంట్ పొజిషన్స్లో ప్రైవేట్ పొజిషన్స్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉన్నాయి మనకి డాక్టర్ ఆఫ్ బీవీఎస్సి అండ్ ఏహెచ్ వీళ్ళకు సంబంధించి వీళ్లకు మన రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా తక్కువ కాలేజెస్లో ఈ కోర్స్ అన్నది మనకు అందించడం జరుగుతుంది లైక్ ఓన్లీ హర్యానా స్టేట్ రాజస్థాన్ స్టేట్స్లో చాలా కొన్ని కాలేజెస్లోనే అయితే ఈ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఓన్లీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండడం అన్నది చాలా పాజిటివ్ విషయం అయితే ఈ కాలేజ్ వాళ్ళు మనకి చాలా మంచి సపోర్ట్ తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్కి చాలా మంచి స్టా సపోర్ట్ అందిస్తున్నారు ఫీజు కూడా చాలా కంఫర్టబుల్గా మనకు ఉంటుంది కావాల్సిన రిక్వైర్డ్ ల్యాబొరేటరీస్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రాక్టికల్స్ చేయాలన్నా కానీ ఏది మనకు మెడికల్ హాస్పిటల్లో ఎలా ఉంటుందో అట్లనే దాంట్లో కూడా యానిమల్స్ని రెగ్యులర్గా తీసుకురా ఒక డాక్టర్ లాగానే సేమ్ వాళ్ళు పనిచేస్తారు ల్యాబొరేటరీస్ మెయింటెనెన్స్ కానీ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ తెలుగు స్టూడెంట్స్కి మనకి చాలా సపోర్ట్ అందించడం వల్ల వాళ్ళకు చాలా చేయడానికి ఒక కంఫర్టబిలిటీ ఉంటుంది సీట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డాక్టర్ ఆఫ్ బీబీఎస్సి అండ్ ఏహెచ్కి ఒక అప్లికేషన్ చేసుకొని అక్కడ నుంచి మనం ఈజీగా ఫార్వర్డ్ అవ్వగలిగితే ఉన్న కొద్దిపాటి అడ్మిషన్స్లో లాలా రాయ్ యూనివర్సిటీ అండర్లో మనకి వస్తుంది కాబట్టి ఈ కోర్సు చాలా మంచి యూనివర్సిటీ దాని టర్మ్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకొని చాలా మంచిగా ఫార్వర్డ్ చేయొచ్చు సూర్యపడ్డ నుంచి కాల్ ఉన్నారు మాట్లాడదాం హలో మూర్తి గారు మీ డౌట్ ఏంటో అడగండి సార్ అండ్ మేడం ఉన్నారు ఓకే మేడం మూర్తి గారు చెప్పండి మేడం మా బాబు సిఎస్ఈ తీసుకుందామంటే హైదరాబాద్ హలో మా బాబు సిఎస్సి తీసుకుందామని కాలేజీలో పోయాం మేడం ఓకే అయితే గ్రూపు పది లక్షలు పేమెంట్ సీట్ అంటున్నారు తీసుకోలేకపోతున్నాము ఓకే అండి అయితే టాప్ టెన్ కాలేజీలో బట్టి అమౌంట్ కట్టలేక ఈసీ తీసుకుందాం అని అనుకున్నాము అయితే సిఎస్సి కి ఈసీకి మనకి ఏమన్నా జాబ్ పర్పస్ గా మంచిదేనా సార్ కనుక్కుందామని ఖచ్చితంగా ప్లేస్మెంట్ లో రెండు ఒకసారికి వస్తాయో ఖచ్చితంగా నేను చెప్తాను మనకి ఈసీఏ అనేది ఎలక్ట్రానిక్ బేస్డ్ అండి మనకి కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటుంది అయితే మీరు రెండిట్లో కూడా మనకి పెద్దగా డిఫరెన్సియేషన్ అంటూ ఏం లేదు అంటే ఈసీఏ చదివిన వాళ్ళు కూడా లేటర్గా వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు దాంతోపాటు ఈసీఈకి ఉండే ఆప్షన్స్ ఈసీఈకి ఉంటాయి కాబట్టి రెండూ బెటరే అయితే మీరు ఇక్కడ డొనేషన్లు లాంటివి కట్టి ఒక పెద్ద కాలేజీ మేము జాయిన్ చేద్దాం అనుకున్నాం అన్న దానికన్నా మనం ఒక మంచి పాయింట్ ఏదైతే కొంచెం ఎప్పుడైతే స్టూడెంట్ అదర్ స్టేట్ స్టేట్ దాటి బయటకు వెళ్తారో వాళ్ళకి ఎన్నో విధాలుగా అది తోడ్పడుతుందండి అంటే కంప్యూటర్ సైన్స్ అను కంప్యూటర్ సైన్స్ ఒక్క ఫీల్డ్లోనే కాదు అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి లేదు రకరకాల కంట్రీస్ నుంచి వచ్చిన పిల్లలతో కలవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు మన స్టేట్లోనే ఉండే ఒక పది కాలేజ్లు కాకుండా ఇంజనీరింగ్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి మనం ఐఐటీస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కొక్క స్టేట్లో మనకు ఒక్కొక్క ఐఐటీలు అనుకోండి మన లోకల్గా ఎన్ఐటీలు అనుకోండి ఒక్కొక్క చోట ఎందుకు ఉంటాయి అంటే ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది ప్రతి స్టేట్కి ఉండే ఒక ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ దాంట్లో వచ్చి టీచ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వివిధ యూనివర్సిటీస్ కూడా ఏవైతే ఇస్తున్నాయో మనకి సిఎస్ఈ కోర్స్ని వాటిని కూడా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సిఎస్ఈలో వాటిని కూడా హంట్ చేసి మీరు తీసుకోగలిగితే ఈ గురుకాశీలో ఇస్తున్న బీటెక్ సిఎస్సి లాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వగలిగితే ఆ స్టూడెంట్కి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు అలాగే ఇదొక పాయింటే కాదండి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి అమ్మాయిల విషయంలో కూడా ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లం జరుగుతుంటుంది అంటే స్టేట్ దాటి మేము పంపించలేము స్టేట్లోనే మాకు కావాలి లేదు దీని తర్వాత అంటే కొన్ని స్టూడెంట్స్ ఎప్పుడైతే మనం కౌన్సిలింగ్ చేస్తుంటామో ఈవెన్ ఆడపిల్లలైతే మ్యారేజ్ అయినా చేస్తాం కానీ మేము ఖచ్చితంగా స్టేట్ దాటి పంపించము ఇలాంటి పాయింట్స్ కొన్ని అంటుంటారనమాట పేరెంట్స్ అయితే ఇప్పుడు గర్ల్స్ అని లేదు బాయ్స్ అని ఒక డిఫరెన్షియేషన్ కాదండి కొన్ని రీసెంట్గా మనం ఈవెన్ పేపర్లో కూడా చాలామంది ఆర్టికల్ చూసి ఉంటారు అగ్రికల్చర్ బిఎస్సి చేసి నెలకి తొమ్మిది నుంచి పది లక్షల శాలరీలు తీసుకుంటున్న అమ్మాయిలు కూడా ఉన్నారు సో ఇన్ కంపారిజన్ అబ్బాయి అని కాదు అమ్మాయి అని కాదు ఎవరైనా కూడా ఒక అదర్ స్టేట్కి వెళ్ళి లేదా ఎక్కడైతే బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందో అక్కడ వెళ్ళి చదివించగలిగితే స్టూడెంట్ ఫ్యూచర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెక్యూర్గా ఉంటారు అని ఒక పాయింట్ చెప్పచ్చండి ఓకే అండి కాల్ ఉన్నారు మాట్లాడదాం హలో సూర్య గారు మీ డౌట్ ఏంటో అడగండి హలో టీవీ వాల్యూమ్ తగ్గించు నేరుగా మాట్లాడండి హలో హలో యా చెప్పండి సూర్య గారు ఎస్ సూర్య గారు మీరు టీవీ చూడకుండా నేరుగా మేడం తో మాట్లాడరా మధు గారు మాట్లాడండి మాది మా పాప ఇంటర్నెట్ అయిపోయింది మేడం మరి అంటే మన తెలంగాణలో కానీ మహారాష్ట్రలో అగ్రికల్చర్ యూనివర్సిటీలు కాకుండా

ఖచ్చితంగా అండి మీ క్వశ్చన్ ఒకటే ఏంటంటే మనం యూజీసీ ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటామో మనకి ఇప్పుడు మన ఆంధ్రాలో విజ్ఞాన్ యూనివర్సిటీ అనుకోండి ఇలాంటి ఎన్నో యూనివర్సిటీస్ మనకి ఇన్ స్టేట్ మన రెండు రాష్ట్రాల్లో కూడా ఒక రెండు నుంచి మూడు యూనివర్సిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అయితే మీరు మహారాష్ట్ర తీసుకునేటప్పటికి వాటిని ఎంసీఐఆర్ అంటే మహారాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కింద కొన్ని ఐసీఆర్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి అండర్ కాలేజెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఒకప్పటి వరకు కాకపోతే లేటెస్ట్ గా వచ్చిన ఐసీఆర్ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్క మహారాష్ట్ర ఈవెన్ అది కాలేజ్ అయినా తమిళనాడు మహారాష్ట్ర లేదా ఏపీ తెలంగాణకి సంబంధించిన ఏ కాలేజ్ అయినా కూడా డైరెక్ట్గా ఐసీఏఆర్కి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిటీ లేదా వాళ్ళ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ చేయాలని ఒక కొత్త రూల్ వచ్చింది సో దాన్ని బట్టి వాటికి ఐసీఆర్ అనేది ఈ మధ్య రాలేదు లేదా ఐసీఆర్ గ్రేడింగ్ అనేటి వాటికి అందట్లేదు అని మనం చెప్పుకోవచ్చు సో మహారాష్ట్ర వరకు మీరు తెలుగు పిల్లల్ని పంపించడానికి అంటే ఇక్కడి నుంచి మీరు అంత దూరం పంపించడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఇంకొంచెం దూరం అనుకుని పంపిస్తే స్టూడెంట్ ఫ్యూచర్కి అదొక సెక్యూరిటీ ఉంటుందండి అంటే డైరెక్ట్ ఐసీఏఆర్ లిస్టింగ్లో ఉన్న కాలేజ్ మీకు దొరకడం అనేది జరుగుతుంది దాంతోపాటు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ నుంచి అంటే ఎక్కడ వెళ్ళినా స్టూడెంట్ హాస్టల్లోనే ఉండాలి మీకు మహారాష్ట్ర వెళ్ళినా హాస్టల్లోనే ఉంటారు కాబట్టి ఇంకొంచెం దూరం అనుకొని పంపిస్తే డైరెక్ట్ వితౌట్ ఎనీ డొనేషన్ ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి వితౌట్ ఎనీ డొనేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో మనకి ఈ గురుకాశీ యూనివర్సిటీ ఇరవై రెండు ల్యాబొరేటరీలు అంటే ఇప్పుడు ఒక కాలేజ్ మీరు తీసుకున్నట్టయితే ల్యాబ్స్ ఎన్ని వరకు ఉంటాయి ఒక కాలేజ్ ఎన్ని ల్యాబ్స్ ఇవ్వగలుగుతుంది అన్న కంపారిజన్ మీరు చూసుకుంటే ఇరవై రెండు ల్యాబొరేటరీలు ముప్పైకి పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ ఇలా ప్రతి ఒక్క పాయింట్ లో మనకు ఒక యూనివర్సిటీ అనేది కంపారిటివ్లీ బెటర్ ఉంటుంది డైరెక్ట్ ఐసిఆర్ లిస్టింగ్ మన డాక్టర్ జయశంకర్ ఏ లిస్టింగ్ లో అయితే ఉంటుందో అదే లిస్టింగ్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ అండర్ మీకు గురుకాషి కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు స్టూడెంట్కి ఒక మంచి డెసిషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుందండి వెస్ట్ గోదావరి నుంచి కాల్ ఉన్నారు హలో శ్రవంతి గారు మీ డౌట్ ఏంటో అడగండి హలో హలో శ్రవంతి గారు చెప్పండి ఇప్పుడు తీసుకుని బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎంపీసీ మీరు చేశారు బయోమెడికల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేయొచ్చమ్మా ఎందుకంటే క్లియర్గా దాన్ని చెప్పడంలోనే ఇంజనీరింగ్ అని మనం చెప్తున్నాం అయితే ఎంపీసీలో మీకు బయాలజీ వాళ్ళకి బయోసైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం ఎంపీసీలో మీకు ఆల్రెడీ బీటెక్ స్పెషల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవకాశం ఉంది అగ్రికల్చర్ సైడ్ కూడా ఈ మధ్య మీకు మా గురుకాశి యూనివర్సిటీలో అవకాశం ఇస్తున్నాం ఆడపిల్లలు కూడా ఈ మధ్య ఫస్ట్ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలండి వాళ్ళకి ఫస్ట్ డిప్లొమా లేదా ఎంపీసీ ఇట్లా కొన్ని కోర్సెస్ అయిపోయిన తర్వాత తొందరగా ఏదో ఒక కోర్స్ చేసే చేయించేద్దాం తొందరగా పెళ్లి చేసేస్తామన్నట్టు కాకుండా ఈ మధ్య వాళ్ళ డెవలప్మెంట్ కూడా మనం చాలా కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా చాలా మంచి కోర్సెస్లో మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు ఈ మధ్య సో ఆ డెవలప్మెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని కూడా మంచి పొజిషన్లో ఉంచాలంటే చాలా స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి సిఎస్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టికల్ కోర్సు అగ్రికల్చర్ బీఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ హైకార్ రికడేషన్తో ఉంది ఇట్లా ఎన్నెన్నో మంచి కోర్సెస్ ఉన్నాయి ఇవి ఒకసారి చూసి మనం సెలెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఎన్నో సాధిస్తారు ఇప్పుడు డిప్లొమా చేశారు అమ్మ డిప్లొమా అయిపోయింది ఏదో ఒక జాబ్ వస్తుందిలే ఇంటి దగ్గరే పని చేసుకుంటుంది లేదా మ్యారేజ్ చేసేస్తాం ఇట్లా దానికి ఆపోజిట్ అని కాదండి వాళ్ళకు కూడా చాలా డెవలప్ అయ్యే ఉన్నాయి మంచి కోర్సుని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ అన్నది చాలా హై లెవెల్లో ఒక డిస్టిక్ లెవెల్ ఒక స్టేట్ లెవెల్ పొజిషన్స్ వాళ్ళు కూడా సాధించగలగలరు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు గురుకాశీ యూనివర్సిటీలో ఇప్పటివరకు టూ హండ్రెడ్ తెలుగు గర్ల్స్ చదువుతున్నారు చాలా గర్వంగా మనం ఈ పాయింట్ గురించి చెప్పుకోగలుగుతున్నామండి అందరూ కూడా ఆల్రెడీ చాలా మంది ప్లేస్ అయ్యారు ఇంకా చాలామంది కూడా మంచి కంపెనీస్లో ఫైనల్ ఇయర్ అయిపోయి రిలీజ్ అయిన ఫస్ట్ కార్ బ్యాచ్ అండి గురుకాశీ యూనివర్సిటీ లేదా అలాగే ఇప్పుడు సీఎస్ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కూడా చాలా స్పెషల్ కోర్స్గా ఫస్ట్ పైలట్ బ్యాచ్గా జరుగుతుంది వాళ్ళందరికీ కూడా గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీ అకౌంట్లోనే ఎవరైనా ఫీజ్ పే చేసుకోవచ్చండి మ్యాక్సిమం అమౌంట్ ఎటువంటి కండిషన్ లేకుండా లోన్ దొరుకుతుంది అగ్రికల్చర్కి కానీ సిఎస్ఈ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి యూనివర్సిటీలో పాత స్టూడెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ మీ డిస్టిక్ మీ విలేజ్ దగ్గరలో ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్లు ఇస్తాము వాళ్ళతోటి మీరు మాట్లాడచ్చు ఎలా ఉంది అక్కడ ఎలా సపోర్ట్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకొని యూనివర్సిటీ అకౌంట్ ఇక్కడ కేవలం హైదరాబాద్ ఆఫీస్లో అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలండి యూనివర్సిటీ అకౌంట్లో మెయిన్ ఫీజు మీరు పే చేసి హ్యాపీగా ఎటువంటి డౌట్ ఉన్న క్లారిఫై చేసుకొని మరి జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఎటువంటి కంగారు లేకుండా చాలా మంచి అగ్రికల్చర్ లాంటి కోర్సు లేదంటే టెక్నికల్ సైడ్ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాంటి మంచి కోర్సెస్ తీసుకోండి ఫ్యూచర్ అన్నది ఒక జాబ్ గ్యారెంటీ ఫ్యూచర్ సెక్యూరిటీ అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఒక ఫారిన్ బేస్డ్ కోర్స్ కాబట్టి ఫ్యూచర్ అన్నది చాలా బాగా సెట్ అవుతుందని నేను చెప్తున్నానమ్మా మీకు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం స్టూడెంట్స్ మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళు ఏబిఎన్ దిక్సూచి చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి